చూస్తేనేమో ఇది ఒక హైట్ లో ఉంది, ఇక్కడ డౌన్ లో ఉంది, పక్కన చూస్తే రెండు రూమ్స్ ఉన్నాయి. మేము మా కుటుంబ సభ్యుల్లో ఇక్కడ మాకి సహాయపడే పశువులు కూడా కుటుంబ సభ్యులు గారు భావిస్తాం. ఓకే ఓకే, మాకి ఏ విధంగా సహాయపడతాయో పశువులు దాన్ని ఇక్కడ కట్టేస్తాము. ఓకే, మేము అక్కడ నివసిస్తాం, అక్కడ నివసిస్తాం. ఓకే, ఆ రెండు గదుల్లో మీరు ఉంటారు? ఆ రెండు గదుల్లో ఉంటాము. సార్, అంటే మీ గ్రామంలో చూసాను యాప్ చెట్టు ప్రతి ఇంటి దగ్గర ఉన్నా సార్, ఇలా కట్టి చాలా బాగా చూసుకుంటున్నారు సార్, దానికి ఆ విశిష్టత ఏంటంటారు సార్? ఏప చెట్టు ఎక్కడ ఏ ఇంటి దగ్గర ఉన్నా, ఏ మనిషి దగ్గర ఉన్నా, ఏ గేర్ లో ఉన్నా, ఏ ఇంటి దగ్గర ఉన్నా అది ఒక మెడికల్ షాప్ ఉన్నట్లే. ఓకే, రామ చక్కని రాముడు మీలో ఉన్నాడు, ఆ చేయి చక్కని కృష్ణుడు నీలో గలిచాడు, ఎందరో ఇంకెందరో మీలో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఒక జిల్లా అనంతపురం. ఒకప్పుడు ఇక్కడ వ్యవసాయం పూర్తిగా వర్షాధారితం, కానీ ఇప్పుడు అలా కాదు. మండు వేసవిలో కూడా ఇక్కడ పంటలు పండిస్తున్నారు. ముఖ్యంగా ఈ ప్రాంతంలో పండే పంటలు వేరుశెనగ, వరి, ప్రత్తి, జొన్న, మిరప, నువ్వులు, చెరుకు, అరటి, ఇలా ఒక్కటేంటి అన్నీ పండిస్తున్నారు. ఇక అనంతపురం గురించి ఒక్కసారి చరిత్రలోకి వెళితే, అనంతపురాన్ని మొట్టమొదటిగా అశోకుడు క్రీస్తుపూర్వం 258 ప్రాంతంలో పాలించారు. ఆ తర్వాత నలలు, వారి తర్వాత నొలంబులు పాలించారు. ఈ నొలంబులు పల్లవుల తెగకు చెందినవారు. 10వ శతాబ్దంలో నొలంబులను జయించి గంగరాజులు స్వాధీనం చేసుకున్నారు ఈ ప్రాంతాన్ని. ఆ తర్వాత తంజావూరు నుంచి చోళులు వచ్చి వీళ్ళను జయించారు. ఎక్కువగా చోళుల ముద్ర ఈ అనంతపురం మీద ఉంది. అప్పుడు ఏర్పడిన ఒక గ్రామం ఇప్పుడు చూద్దాం. ఆ గ్రామం పేరే చోళ సముద్రం. ఈ గ్రామం అనంతపురానికి 30 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ గ్రామానికి బస్సు సౌకర్యం తక్కువగా ఉంటుంది, సొంత వెహికల్స్తో వెళ్ళడం సులభంగా ఉంటుంది. ఈ గ్రామం కొండల మధ్య, ఎత్తు పల్లాల మధ్య విండ్ మిల్స్తో అన్ని రకాల పంటలతో అందంగా కనిపిస్తుంది. అంతేకాకుండా ఈ గ్రామంలో 12 సంవత్సరాలకు ఒకసారి గంగమ్మ తల్లి జాతర బాగా జరిపిస్తారు. ఇంకొక విశేషం ఏమిటి అంటే, ఇంటికి ఒక వేప చెట్టును తల్లిలా పూజిస్తారు. అలాగే ఇక్కడ ఉన్న ఇల్లుల నిర్మాణం పశువులు ఒక పక్క, మరో పక్క వాళ్ళు ఉండేలా ఉంటుంది. ఇవన్నీ గ్రామంలోకి వెళ్ళిన తర్వాత చూస్తూ అయితే తెలుసుకుందాం. వచ్చేసరికి రాయలసీమలోని అనంతపురం జిల్లాలో ఉన్నాం. ఇక్కడ వచ్చేసరికి వ్యవసాయం బాగానే, అంటే ఇది వరకు పంటలు అవి పండి కాదు అనేవారు, కానీ ఇప్పుడు చాలా రకాల పంటలు ఇక్కడ కూడా పండిస్తున్నారు. అది బోరు ద్వారా అవ్వచ్చు. ఇంకోటి ఏంటంటే, ఈ గ్రామం మొత్తం ఇక్కడ ఒకటి రెండు గ్రామాలు కలిపే ఉన్నాయి, చిన్న చిన్నగా ఉన్నా సరే. ఈ గ్రామం మొత్తం కూడా ఈ విండు అంటే కరెంట్ని సప్లై చేస్తాయంట. వీటి గురించి కూడా తెలుసుకుందాం. ఇవైతే చాలా చాలా అయితే చాలా ఉన్నాయి. వీటన్నిటిని కరెంట్ కోసమే అయితే వాడుతున్నారంట. మరి వీటి గురించి కూడా అడిగి అయితే గ్రామంలోకి వెళ్ళిన తర్వాత చూద్దాం. అలాగే కొన్ని హౌసెస్ అంటే మరీ ఓల్డీ కాదు, కానీ మిగతా హౌసెస్ అయితే ఉండొచ్చు. అవి కూడా లోనికి గ్రామం లోపలికి వెళ్ళిన తర్వాత చూద్దాం. అదేవిధంగా పంటలు అయ్యి కూడా ఇక్కడ ఏం పండుతున్నాయి కూడా చూద్దాం. వీటిని తెలుగులో అయితే గాలిమర అని అంటారు, అదే ఇంగ్లీష్లో వచ్చేసరికి విండ్ మిల్స్ అని లేదా విండ్ టర్బైన్స్ అని అంటారు. దీని ద్వారా విద్యుత్ని పర్యావరణానికి ఎలాంటి హాని లేకుండా తయారు చేస్తారు. వీటిని మొట్టమొదటిగా 9వ శతాబ్దంలో పర్షియాకి చెందిన శాస్త్రవేత్తలు అయితే నిర్మించారు. సార్ నమస్తే అండి. అంటే ఈ విండ్స్ మీ ఊర్లో చాలా అందంగా కనిపిస్తున్నాయి, ఇది దేనికి ఉపయోగిస్తారంటారు? ఇవి ఈ హార్జెంట్ విల్మిన్ అనేది పవర్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. యాక్చువల్ గా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అనేది పవర్ అనేది జనరేట్ చేస్తుంది. మీకు ఆల్రెడీ తెలిసిందే, రిజర్వాయర్ ద్వారా నుంచి టర్బైన్స్ అనేది వాటర్ రొటేట్ చేసి అట్లా ఎలక్ట్రిసిటీ అనేది జనరేట్ చేస్తారు. అక్కడ ఉండే పరికరాల్లో ఏవైతే
ఎక్కువ ఉంటుందో దాన్ని యూటిలైజ్ చేసుకుని దాని పవర్ అనేది జనరేట్ చేస్తుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ ఎక్కువ ఉందంటే అక్కడ వాటర్ టర్బైన్స్ ద్వారా, లేదు మనకి ఇక్కడ గాలిలు ఎక్కువ ఉన్నాయి అనుకుంటే విండ్ టర్బైన్స్ ఉంటాయి. విండ్ టర్బైన్స్ లో రకరకాలుగా ఉంటాయి, దాంట్లో కూడా హారిజంటల్ విండ్ మిల్ అంట, వర్టికల్ విండ్ మిల్స్ అనేది ఉంటాయి. సో మనకి ఇక్కడ ఉండేది హారిజంటల్ విండ్ మిల్ అనేది. సో ఇది మనకి సోలార్ అంటే ఎక్కువ, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ గాలిలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి విండ్ మిల్స్ ప్రొడ్యూస్ చేస్తారు. లేదు ఆ గాలిలు లేకపోయినా కానీ ఎండ శాతం ఎక్కువ ఉన్నా కూడా అదంటే సో సోలార్ ప్యానల్స్ ఉపయోగిస్తాం. ఇది సోలార్ ప్యానల్ కి దీనికి డిఫరెన్స్ ఏంటంటే మనకి 24 సోలార్ ప్యానల్ తో ఒక ఈక్వల్ అయితే ఒక రొటేషన్ ఆఫ్ రొటేట్ చేస్తే ఇది హారిజంటల్ విండ్ మిల్ 24 సోలార్ ప్యానల్స్ అనేది ఈక్వల్ అనమాట. ఒక రోజు అంతా 24 సోలార్ ప్యానల్స్ ప్రొడ్యూస్ చేసేది ఇది ఒక 54 కిలో వాట్స్ ప్రొడ్యూస్ చేస్తుంది విత్ఇన్ వన్ డే లో. ఇదంతా గవర్నమెంట్ కి సంబంధించింది అంట? ప్రైవేట్ ఉంటాయి, గవర్నమెంట్ ఉంటాయి. సో ఇది ఏమంటే ప్రైవేట్ అనేది ఇది పవర్ జనరేట్ చేసిన తర్వాత ఒక యూనిట్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అనే ఒకటి ఉంటుంది. సో అక్కడ సబ్స్టేషన్ లోకి వెళ్ళేసిన తర్వాత అక్కడ నుంచి డిస్పాచ్ అవుతుంది. ఇది రైతులకు ఏం సంబంధం లేదు? అలా ఏం లేదు. రైతులు కావాలంటే ఇక్కడ ఏదైతే వాళ్ళు విండ్ మిల్ అక్కడ ఇక్కడ అంటే ఎవరు పొలంలో మీటర్స్ అనేది క్యాలిక్యులేట్ చేసి ఎక్కడైతే విండ్ మిల్ అనేది కరెక్ట్ గా సెట్ అవుతుందో అక్కడ ప్యానల్ సెట్ చేస్తారు. దాన్ని బేస్ చేసుకుని ఆ ల్యాండ్ అనేది లీజ్ సంవత్సరానికి ఎంత పే చేస్తూ ఉంటారు అన్నమాట. సంవత్సరానికి ఎంత పే చేసేసి వాళ్ళ పొలాలు వేసి గవర్నమెంట్ గానీ ప్రైవేట్ గా గానీ వాడుకుంటది అన్నమాట. అంటే ఎక్కువ ఇక్కడ ఎయిర్ ఉంటది కాబట్టి మీ ఏరియాలో ఈ విండ్ మిల్స్ అనేవి పడ్డాయి అన్నమాట. ఈ అవకాశం ఉంది కాబట్టి మేము ఇది అన్న యూటిలైజ్ చేసుకో సోలార్ ప్యానెల్ అన్న. ఓకే, మేమేమంటే అయిపోద్ది ఎక్కడి నుంచి పవర్ ఎక్కడైనా కాలం మనం డిస్ట్రిబ్యూట్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి అయినా సరే ఒక సబ్స్టేషన్ కి పెట్టేసుకుని అక్కడ నుంచి ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్ మనం అనుకుంటాం కదా, ఒక స్టేట్ నుంచి తీసుకుంటున్నాం ఎలక్ట్రిసిటీ. దానికోసమే కరెంట్ బిల్ ఎక్కువ ఉందండి. చాలా హైట్ లో ఉంటదండి అది. అవునండి, చాలా హైట్ లో ఉంటుంది. ఇన్సైడ్ లిఫ్ట్ కూడా ఒకటి ఉంటుంది. పైన వెళ్ళేసి అక్కడ ఏదైనా జనరేటర్ ఉంటుంది లోపల. ఆ జనరేటర్ ఏమన్నా కానీ స్టాప్ అయిన తర్వాత కానీ స్టార్ట్ చేయడానికి కొంచెం టైం పడుతుంది అనమాట. సో కాస్ట్ హెవీ కాస్ట్ ఇన్వెస్ట్మెంట్ అనమాట. కొన్ని కోట్లలో ఇన్వెస్ట్మెంట్ అవుతుంది ఒక్కదానికి, కొన్ని కోట్లు అవుతాయి. సోలార్ ప్యానెల్ లో అయితే మనం ఎవరైనా సరే స్టార్ట్అప్ చేసుకునే వాళ్ళైతే సోలార్ తీసుకోవచ్చు. ఈ విండ్ మిల్ అనేది ఒక కంపెనీతో ఒకటి పెట్టేది అట్లా కాదనమాట. పర్టికులర్ గా 20 తీసుకుంటే గ్రీన్ ఉంది. మా ఫ్రెండ్ దాంట్లో వర్క్ చేస్తాడు. ఓకే ఓకే, రీకో అని ఒకటి ఉంటాయి. ఓకే, పవర్ సప్లై తీసుకొని అది సబ్స్టేషన్ అక్కడ నుంచి మరి మనకి పవర్ సప్లై. అంటే ఇది లిఫ్ట్ అది కూడా ఉంటది అంత పైకి ఇన్సైడ్. ఇది మెయిన్ ఒక అంటే మన నార్మల్ పర్సన్స్ కాకున్నట్లు నార్మల్ పర్సన్స్ ఒకళ్ళు స్టార్ట్అప్ చేయాలనుకుంటే సోలార్ బేస్ పోవచ్చు. లేదా క్రోడ్స్ లో ఇన్వెస్ట్మెంట్ ఉంది మనకి మేము పెట్టుకోగలుగుతాంటే మనమే ఓన్ గా ప్రైవేట్ గా కొంత టైప్ వేసిన తర్వాత కంపెనీ చాలా పోద్ది. కింద బేస్మెంట్ కూడా చాలా గట్టిగా వేయలేము కదా దానికి. ఆల్మోస్ట్ అలా ఒక హాఫ్ ఏకర్ అనేది దానికి తీసుకుంటుంది. తీసుకుంటుంది దానివల్ల వైబ్రేషన్స్ కూడా జనరేట్ అవుతాయి. సో దానివల్ల భూమి సారవంతం అనేది తగ్గుతుంది. అది కూడా అందుకోసమే చాలా మంది ప్రిఫర్ చేయదు కొన్ని పెట్టుకోవడానికి. బట్ కానీ కొన్ని కొన్ని పరిస్థితుల వల్ల వాళ్ళతో డిస్కస్ చేసిన తర్వాత ఫైనల్ చేస్తారు. ఓకే, థ్యాంక్స్ సార్ మంచి ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఎవరీవన్. ఒక గ్రామానికి ఒక గ్రామానికి మధ్యన చాలా ఖాళీ ప్రాంతం అయితే కనిపిస్తుంది. మధ్యలో ఇలా విండ్ మిల్స్ చాలా అందంగా కనిపిస్తున్నాయి. అలాగే పక్కన వచ్చేసరికి మామిడి తోటలు ఇవన్నీ ఉన్నాయి. అయితే ఈ మామిడి చెట్లకి అన్ని చెట్లకి ఒక్కసారి వాటర్ పెట్టడం అయితే కుదరదు నాకు తెలిసి. ఏ చెట్టుకి ఆ చెట్టుకే వాటర్ అయితే పెట్టాల్సి ఉంటుంది. ఎందుకంటే ల్యాండ్ సదునుగా లేదు, ఎత్తు నుంచి పల్లానికి ఆ విధంగా అయితే ఉంది. ఇక్కడ మన అనంతపురం రైల్వే స్టేషన్ నుంచి బళ్ళారి వెళ్లే రూట్ లో 30 కిలోమీటర్లు వచ్చిన తర్వాత లెఫ్ట్ సైడ్ కున్నది ఈ చోళ సముద్రం అనే విలేజ్ అన్నమాట. ఈ చోళ సముద్రం విలేజ్ లోపలికి వచ్చిన తర్వాత అయితే ఈ ప్రాంతం అంతా ఈ విధంగా ఉంది. మామిడి చెట్లు మిగతా పంటలన్నీ ఇప్పుడు పండిస్తున్నారు. ఇంకొక విషయం ఏంటి అంటే ప్రతి ఇల్లు ఇవి కూడా రాళ్లతో కట్టినట్టు ఉన్నారు. నెక్స్ట్ ఏంటంటే ప్రతి ఇంటి దగ్గర ఒక యాప చెట్టు అయితే ఖచ్చితంగా ఉంది. ఆ యాప చెట్టు చుట్టూరు కూడా దిమ్మలా కట్టారు. ఇక్కడైతే మామూలుగా ఉన్న యాప చెట్లు. ఇంకా కొంచెం విలేజ్ లోపలికి వెళ్ళినా అక్కడ యాప చెట్లు అవి కూడా ఇంటి దగ్గర ఉన్నాయి కూడా. అది మరి వాటర్ అది ఎలా అండి? బోర్ వాటరే. ఇది గేదెలు కండి ఇవి? స్టోర్ రూమ్. ఓకే, ఇది వచ్చేసరికి ఇక్కడ లిల్లీ పూల తోట కూడా ఉంది. బోర్ వాటర్ మీద అది కూడా పండిస్తున్నారంట. నెక్స్ట్ ఇది స్టోర్ రూము. ఇంక గడ్డి కూడా ఆవులకు సంబంధించి గడ్డి, వీళ్ళకి సంబంధించి రెండు ఆవులు మేపుకుంటున్నారు. గడ్డి కూడా పక్కనే ఉంది. ఇది హౌస్ అయితే ఈ స్థలం అంతా మీదేనంటారు? అంతా మీదే.
ఇది వరకు పండి అంటారు, ఇప్పుడు అన్ని పండుని అంటారు, ఇప్పుడే పండుతుంది అంటారా, పంట ఇది వరకు కూడా అన్ని పండి అంటారా, అన్ని పండుతాయి అంటే ఫస్ట్ లో వాటర్ ఉండేది కదా అని ఎవరు కదా అండి. ఓకే ఓకే. అంటే అనంతపురం అంటే ఇది వరకు వాటర్ ఉండేది కదా, ఇప్పుడు వాటర్ తో అన్ని పండుతున్నాయి అంటారా? ఆ ఏర్శనికాయ అంటే ఇది వరకు పండి అంటారు, ఇప్పుడు బాగా పండుతున్నాయి అంటారా? అంటే బాగానే పడతాయి, ఇప్పుడు నీళ్ళు వచ్చినాయి కదా, అప్పుడు పర్వాలేదు నీళ్ళు వచ్చినప్పుడు పర్వాలేదు. ఏం పండుతాయి సార్? ఓన్లీ ఏర్శనక్కాయ. ఏర్శనక్కాయకి ఇది బొప్పాయి పెడతారు, అరటి. ఓకే సార్. ఇంకా మడి ఉంటది. వాటర్ అయితే పుష్కలంగా ఉంది ఇప్పుడు. సరేనండి అయితే. ఏంటండి వాటర్? ఇది వాటర్ వాటర్ అదే మామూలుగా బోర్ వాటరా? కాదు, డ్యామ్ వాటర్. మరి అలా వెళ్ళిపోతుంది ఏంటి? వెళ్ళిపోతుంది అంటే ఏంటంటే అనంతపురం ఇటుకేసి ఏంటంటే కొంచెం పంటలు పండి కాదు, వ్యవసాయాలు ఉండి కదా అనేవారు. ఇప్పుడు చూసాం కొన్ని వ్యవసాయాలు అవి బాగానే కనిపిస్తున్నాయి. పర్లేదు, ఇప్పుడైతే ఇంతవరకు ఉండేదానికంటే ఇప్పుడు అంతా వానలు వర్షాలు ఎక్కువ పడుతున్నాయి, పర్లేదు. బోర్ వాటర్ కూడా బాగా వస్తుంది అంటారా? నీళ్ళేం పర్లేదు. పంటలు కూడా బొబ్బాసి అన్ని పండుతాయి అంటారా? పండుతాయి, పండుకోకుండా నీళ్ళు ఉన్నాడు ఇంకా అన్ని పండుతాయి. మరి ఇదంతా ఇలా ఖాళీ పెట్టారు ఏంటంటారు ఇప్పుడు? అంటే దీనికి నీళ్ళు లేవు కదా, లేవు. ఇప్పుడు ఎండాకాలం కదా, వర్షాలు రా, వర్షాలు వచ్చేంత వరకు పంట లేరు కదా. వర్షాకాలం మెయిన్ పంట, వర్షాకాలం పంట పండిస్తారేమో. ఇంకా తర్వాత ఎంతకంతే అంతే. బోర్లు ఇప్పుడు బోర్లు ఉన్నా కదా, అట్లా తోటలు అన్ని పండించుకుంటారు. ఎవరైతే బోర్ ఉందో ఎవరు. ఎన్ని అడుగులు పడుతుంది అంటారు బోర్? ఇక్కడ చెప్పలేము సార్, అది మామూలుగా 200 పైనే. మామూలు ఎంత తక్కువ అన్నా కూడా 200 అన్నాయి. 200 అడుగులు ఇస్తే కానీ వాటర్ అయితే చాలా బాగుంది. ఇది బాగుంది, వేస్ట్ అవుతుంది కదా. వేస్ట్ కాకపోతే దీనికి లేవు నీళ్ళు. మీ ఉద్యమాలకు ఉండవు ఏడ. ఆ తోటలేవైనా అంత డ్రిప్ సిస్టమేనా, ఎక్కడ మనకు తాగగ్గు నీళ్ళు దిక్కు దొరకమాట. మీకు ఏమన్నా కావాలంటే దగ్గరలో టౌన్ వచ్చేసరికి లాంగ్ అనంతపురం. అనంతపురం పెద్ద కావాలన్నా ఏమన్నా అనంతపురే. 40 కిలోమీటర్లు ఉంటుంది అంటారు ఇక్కడ నుంచి? 30 ఉంటుంది. సరేనండి. ఇక డ్యామ్ నుంచి అయితే వాటర్ వెళ్తుందంట, వారి జీవాలకి అదే వాటర్ అని చెప్పి అంటున్నాడు ఆయన. మనం అవతల చూడొచ్చు అరటి చెట్లు, అరటి తోట అది కూడా చాలా బాగా పండుతుంది. అయితే ఇప్పుడు బాగా మే నెల కాబట్టి ఎక్కువ ఎండలు ఉండడం కాబట్టి ఇవి కొంచెం పంటలు అయితే వేయలేదంట. నెక్స్ట్ మళ్ళీ జూన్ నుంచి ఇవన్నీ కూడా బాగా పండిస్తారని చెప్పి చెప్తున్నారు ఆయన. వచ్చేసరికి చోళ సముద్రం అనే గ్రామంలోకి వెళ్దాం. ఎందుకంటే ఇక్కడ 12 సంవత్సరాలకు ఒకసారి తీర్థం అయితే, జాతర అయితే జరుగుతుంది అంట. అలా జరిగినప్పుడు ప్రతి ఇంటికి ఒక మొక్కుబడి అయితే మేకను కానీ ఇలా ఒక ఏదో ఒక జంతువుని అయితే బలి ఇవ్వడం అయితే జరుగుతుంది. ఒకసారి లోనకి వెళ్ళిన తర్వాత తీర్థం ఏ విధంగా జరుగుతుందో చూద్దాం.
రెండు సంవత్సరాలకు ఒకసారి జాతర కాబట్టి ఈ గ్రామం ఎలా ఉంటుందో మనం ఇప్పుడు ఊహించుకోవచ్చు. ఎందుకంటే మొత్తం చుట్టాలను అందరినీ పిలుచుకుని ఈ గ్రామం మొత్తం కూడా చాలా బాగా అయితే ఈ పండుగను సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ప్రతి ఇంటికి ఒక మేకపోతు కానీ రెండు మేకపోతులను కానీ దేవతకు బలిచ్చారు. చూడొచ్చు మనం టెంట్లో ఏ విధంగా అయితే కనిపిస్తున్నాయో. మొత్తం గ్రామంలో ప్రతి ఇంటికి కూడా 10 నుంచి 20 మంది వరకు చుట్టాలు వచ్చైతే ఉన్నారు. ఇక పూర్వీకులు గ్రామం చల్లగా ఉండాలని చెప్పి ఏ విధంగా అయితే అప్పుడు కంటిన్యూ చేశారో అదే పద్ధతిని వీరందరూ కూడా ఇప్పటికీ అలానే కంటిన్యూ చేసుకుంటూ వస్తున్నారు. దానికోసం వేరే ప్రాంతాల్లో సెటిల్ అయిన వారు కూడా ఇక్కడికి వచ్చి ఈ జాతరలో అయితే పార్టిసిపేట్ చేశారు. నమస్తే అండి. అంటే ఈ గ్రామంలో 12 సంవత్సరాలకు ఒకసారి జాతర జరగడానికి కారణం ఏంటంటారు? అంటే అలా 12 సంవత్సరాలకు ఒకసారండి, 12 సంవత్సరాలకు ఒకసారండి ప్రతి ఇంటికి ఒక మేకపోతుని వేస్తారండి. అంటే బయట సెటిల్ అయిన వాళ్ళు కూడా డైన్ వచ్చేస్తారు, ప్రత్యేకంగా వస్తున్నారు అమ్మవారి దీవెనలు కావాలనే ఆలోచనతో పిలుచుకుని ఇక్కడ రెండో మూడో మళ్ళించుకుని ఆమెకి దీవెనలు తీసుకుని వెళ్తున్నారు. చుట్టాలందరినీ పిలుచుకుని పిలుచుకుని జాతర మాదిరి చేసుకుని పెద్దవారు వెళ్తున్నారు. పల్లెల్లో మామూలుగా నానుండేది, ఆమెకి మొక్క చెల్లించుకుని దీవెనలు తీసుకుని పెద్దవారు అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నారు కాబట్టి పెద్దల నుంచి పొరుగు నుంచి వచ్చిన ఆచారాలు మాత్రమే పండిస్తున్నారు. అంటే అన్ని పండుతున్నాయి అంటారా? పంటలు పండుతున్నాయి కాదు, ముందుండే ఆచారాన్ని పాటిస్తున్నా. దేవత పరంగా పండని పండగ మనశ్శాంతి దేవతని కొద్దిగా సాధ చేసి ఈ విధంగా బలి ఇచ్చి రామానికి మంచి చేయాలని. నెక్స్ట్ ఈ హౌస్ ఎప్పుడు కట్టింది అంటారండి? మీ సైడ్ ఎలా ఉంటాయి అంటారు ఇవన్నీ? అంటే గుమ్మం కూడా చాలా బాగుంది డిజైన్ తోని. ఈ లోన్ అంతా కలప అంటారు, ఇది టేకా? ఇది హాల్ లెక్క అండి. ఇది ఎద్దులు ఇలా వ్యవసాయానికి సంబంధించిన ఎన్ని ఎద్దులు కట్టేయమాట అండి? వ్యవసాయ భూమిలో పండిన ఇవన్నీ ఈ హౌస్ లో నివసించి ఎద్దులు. అంటే మీతో పాటు ఎద్దులు కూడా ఒక భాగం అన్నమాట. అంటే మీ ఇంట్లోనే ఉండాలి? కష్టపడి. అంటే మీలో ఒక భాగం రైతులతో, ఎద్దులు కూడా ఒక భాగం. మీ ఇంటితో పాటు అవి కూడా పక్కన ఉంటాయి. పూర్వీకులు అక్కడే పడుకునేవాళ్ళు, ఎందుకంటే అది ఎంత కష్టపడుతుందో మా పూర్వీకులు అంతే కష్టపడేవాళ్ళు. వాళ్ళు పశువులు ఎంత కష్టపడి పండిస్తాయో ఆ పంట దాని ముందు వేసేవాళ్ళు. పశువుల ముందే పంట ఉంటేసేవాళ్ళు, ఎందుకంటే దాని కష్టం తెలుసల్లారు వీళ్ళకి, పశువులకి కష్టం తెలుసల్లారు. పండించిన కష్టం తెలిసి సంతృప్తి పడాలి ఆలోచనతో పంట అక్కడ వేసేవాళ్ళము, దాని ఇక్కడ కట్టేసే వాళ్ళము. దానికి సంబంధించిన తిండి కూడా పెట్టుకుని వాళ్ళు సంతృప్తి పడేవాళ్ళు. దానికి ఏమైనా కష్టం వచ్చినా కూడా ఎప్పుడైనా గానీ అర్ధరాత్రి గానీ సహాయం చేసి దానికి ఏమైనా నప్పున్నా కూడా సాయం చేసేవాళ్ళు. టోటల్ గా ఏంటంటే రైతులతో పాటు ఇక్కడ ఉన్న పనిచేసే జంతువులు కూడా సమానం కుటుంబ సభ్యులుగా భావించేవాళ్ళు. కుటుంబ సభ్యుల కింద ఇల్లే ఎగ్జాంపుల్స్ అండి, వేరే కూడా అవసరం లేదు. ఇప్పుడు ఇంకా ఇంటి పక్కన ఏది ఉంటే మనకు దోమలు కొడతాయో అన్న టైప్ ఉంది. కానీ మీరు ఇలా ఈ ఇల్లు మేము చూడడం చాలా మనిషికి ఉండేది. ఓ సగం మీరున్నారు, సగం వాటికే ఉన్నాయి. చాలా మంచి విషయం. ఈ గుమ్మం కూడా చాలా బాగుంది అంట. అవునండి. ఓకే సార్, థ్యాంక్స్ అండి. అన్ని ఒక ఆచారం ప్రకారమే కట్టేవాళ్ళు. ఒకసారి అది ఓకే, ఆచార విధంగా కట్టేవాళ్ళు. గుమ్మం కూడా హైట్ లో ఉంది ఇలా. అవునండి.
అంటే ఎద్దు వచ్చేటప్పుడు కొద్దిగా కాలు పైరికి లేపుకొని వస్తే ఎద్దుకి ఏం నప్పి లేదు, కింద వస్తే కొద్దిగా నప్పి, అంటే గుంట కోసం ఎత్తు పెట్టేవాళ్ళు, దాన్ని తగిలితే నప్పు ఉందేమో చేపించి పెట్టేవాళ్ళు మమ్ముడు. సార్ నమస్తే సార్. అంటే మీ గ్రామంలో చూసాను యాప్ చెట్టు ప్రతి ఇంటి దగ్గర ఉన్నా సార్, ఇలా కట్టి చాలా బాగా చూసుకుంటున్నారు సార్, దానికి ఆ విశిష్టత ఏంటంటారు సార్? ఏప చెట్టు ఎక్కడ ఏ ఇంటి దగ్గర ఉన్నా, ఏ మనిషి దగ్గర ఉన్నా, ఏ గేర్ లో ఉన్నా, ఏ ఇంటి దగ్గర ఉన్నా అది ఒక మెడికల్ షాప్ ఉన్నట్లే. ఓకే సార్. ఏప చెట్టు ఉందంటే మెడికల్ షాప్ ఉంది. ఓకే సార్. ఓకే సార్. వేప అంటే ఒక చేదు, చేదు మాత్రం కూడా చేదే, మందు కూడా చేదే. ఓకే సార్. మెడిసిన్ ఏది తీసుకున్న చేదే. ఓకే సార్. మరి ఆ చేదు కంటే ఈ చేదు ఇంకా మంచిది. ఓకే సార్. ఆ ఏపు చెట్టు నీడ గాని, ఆ ఏపు చెట్టు గాలి గాని ఒక మానవుని జీవితానికి ఒక పవిత్రమైన మెడిసిన్. ఇంకోటి ఏంటంటే నెక్స్ట్ మీ పాత ఇల్లు కూడా చూసాము, ఓ పక్కన పశువులు ఉంటే ఓ పక్కన మీరున్నారు, అంటే వాటికి అంత స్థానం కల్పించిన ఊర్లో మీ మీ గ్రామాన్ని చూసామండి. రియల్ గా మనుషులు పశువులు కలిసి జీవనం చేసేదే రైతాంగం. ఓకే సార్. ఓకే సార్. మనుషులు పశువులు పక్షులు అంటే కోళ్ళు గాని మేకలు గాని గోళ్ళు గాని కుక్కలు గాని సాకుండా కుక్కలు గాని పెంపుడు కుక్కలు గాని అన్ని కలిసి ఒక చోట ఉండేదాన్ని రైతు జీవితం. ఓకే సార్. రియల్ గా అవి లేదు రైతు బతకలేడు. అవును సార్. కోడి గుయ్యను లేడు, కుక్క మరుగుంది ఉండలేడు, పశువు కదలాడింది ఇది కాలేడు. అవన్నీ కలగలిపే రైతు జీవితం. ఓకే సార్. ఇవి రైతాంగంలో ఇది ఒక అనుబంధ జీవితం ఇవన్నీ. నెక్స్ట్ ఏమవుతే ఇప్పుడు ఆధ్యాత్మిక పరికరాలు వచ్చినాయి, జంతువులన్నీ దూరం అయిపోయినాయి. అవునవును సార్. ట్రాక్టర్ వచ్చింది కాబట్టి ఎద్దులు దూరం అయిపోయినాయి. అవును సార్. అవును సార్. కాబట్టి ప్రతి ఒక్కటి వచ్చింది కాబట్టి ఇప్పుడు నేనేమంటానంటే ఒక ఇంట్లో ఒక డేట్ చూడాలంటే క్యాలెండర్ కావాలా. ఓకే సార్. ఒక టైం చూడాలంటే గడియారం కావాలా. ఓకే సార్. ఒక దేవుని ఫోటో చూడాలంటే ఒక ఫోటో ఉండాలా. ఓకే సార్. ప్రతి ఒక్కటి ఒక ఫోన్ కావాలంటే ఉండాలా. ఓకే సార్. ఇవన్నీ ఒక సెల్ ఫోన్ లెక్క వచ్చాయి. అవును సార్. అవును సార్. అవును. సెల్ ఫోన్ లెక్క వచ్చాయి. అవును. టైం చూసుకోవచ్చు, క్యాలెండర్ చూసుకోవచ్చు, దేవుని చూసుకోవచ్చు, నువ్వు చరిత్ర చూసుకోవచ్చు, జాతకం చూసుకోవచ్చు, అన్ని ఒక సెల్ ఫోన్ లెక్క వచ్చాయి. కాలానుగుణంగా ఈ మానవుని తెలివితేటలు పెరిగినందువల్ల ఇన్నోటి అన్ని లేకోకుండా ఒక సెల్ ఫోన్ లెక్క వచ్చినాయి. ఓకే. అమ్మవారి స్వరూపం ఏమి లేదు. పాతకాలం వల్ల అమ్మవారు అనేవాళ్ళు నాకు తెలిసి నేను నాస్తికుడు. ఓకే సార్. ఓకే. నేను దేవుడిని కొలిచేవని కాదు. ఓకే సార్. దేవుడు ఉండడు నమ్మేవని కాదు. ఇప్పుడు మిమ్మల్ని దేవుడిని అంట, ఎందుకంటే ఇదంతా మీరు జనాన్ని చూపిస్తారు. ఓకే. దేవుళ్ళు. ఓకే సార్. నేను ఇవన్నీ చెప్తున్నా, నేను ఒక దేవుడు. ఓకే. ఓకే. కాబట్టి అవి దేవుడు కాదు, నా నమ్మకం, నా వ్యక్తిగతం అది. ఓకే. ఓకే. ఏపు చెట్టు అనేది ఏదైనా గాయమైతే కూడా ఆకు దురిచి దాన్ని తుడుచుకుంటే నయమైపోతుంది. ఏపు చెట్టు నీడు చాలా మంచిది. ఏపు చెట్టు గాలి చాలా మంచిది. ఓకే సార్. ఎక్కువ పశువులు కూడా ఏపు చెట్లనే బొచ్చులు పెట్టుకుని సంతానాన్ని ఉత్పత్తి చేసుకుంటున్నారు. కాబట్టి ఏపు చెట్టు అనేది ఒక పవిత్రమైంది, ఒక ప్రధానమైంది, ఒక జన నాడికి ముందుకు వెళ్ళి తీసుకెళ్లేది, ఒక జీవన సమయంలో ఒక భాగం. ఇది ఏపు చెట్టు చరిత్ర. ఫైనల్ గా ఏంటంటే సార్, ఇంకా ఇప్పుడు డెవలప్ అయ్యి అవి వెళ్తాయి ఎదుర్కొంది, కానీ మీరు అప్పుడు రోజులు చూసారు అంటే అది బెటర్ అంటారా, ఇలా ఎదురుకెళ్ళడం బెటర్ అంటారా? అప్పటికి అది పెట్టదు, ఇప్పటికి ఇది పెట్టదు. అంటే పొల్యూషన్ అయిపోయి మన హెల్త్ అన్ని పాడైపోతుంది. ఐదేళ్ళు పిల్లలు ఉన్నప్పుడు నిక్కర్ వేసుకుంటాం. ఐదేళ్ళ తర్వాత ఆరో క్లాస్ స్కూల్ విధాలకి ప్యాంట్ వేసుకుంటాం. ఓకే సార్. ఇంకా పై విధాలకు చుట్టూ పుట్టి వేసుకుంటాం. కాబట్టి ఆ కాలానుగుణంగా అది అప్పుడు అలా బతికేం కాబట్టి అన్ని సంవత్సరాలు బతికేరేమో, ఇప్పుడేమో జీవన విధానం కూడా తగ్గిపోతుంది కదా సార్. ఒక
భార్య భర్త చిన్న వయసులో మీ అమ్మ అన్న ఉన్నాడంటే నా మొగుడు బయటకు పోయినట్టుంది ఆ వయసులో. ఇంకా 40 ఏళ్ళు వయసులకి అన్న ఉన్నాడంటే మా ఆయన బయటకు పోయిందంట. ఇంకా 60 ఏళ్ళు పోయితే ముషిలోడు బయటకు పోయినాడు. కాలానుకోనంటే మారు బాగా చెప్పారు సార్. థ్యాంక్స్ సార్. మీ పేరు సార్? వీరాంజనేయులు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర సాంస్కృతిక విభాగం అధ్యక్షుడు. ఓకే సార్. నేను పాటలు రాస్తా, పాటలు పాడతా. ఓకే సార్. ఎంత మంది ఎన్ని ఇబ్బందులు పడినా, ఎన్ని కష్టాలు పడినా ఏది ఎంత రాదు అని ఒక శాస్త్రం. ఓకే సార్. ఏది రాదు నీతో పాటు ఓ మాయల మనిషి, కాటిలో నా కాలే కట్టే నీకి చివరి తోడది. అంటే అర్థము ఏది రాదు నీతో పాటు ఓ మాయల మనిషి, కాటిలో నా కాలే కట్టే నీకి చివరి తోడది. ఇల్లు అంటూ పిల్లలంటూ సంపదంటూ సాగిపోతావు, బ్రతికున్న కాలం బాధ్యతలతో బందీగా మిగిలిపోతావు. ఏది రాదు నీతో పాటు ఓ మాయల మనిషి, కాటిలో నా కాలే కట్టే నీకి చివరి తోడది. అది జీవితం. ఓకే సార్. అట్లా వ్యక్తులు మనం తప్పు కాదు. ఓకే సార్. ఓకే. రాజశేఖర రెడ్డి అయినా రామారావు మన రాజకీయం అది ఎవరన్నా వ్యతిరేకం. ఓకే సార్. అలా ఏమొద్దు సార్, వాళ్ళ నాయకులకు ఎవరైనా కోటికో ఒక్కరు ఎప్పుడో ఎక్కడో పుడతారు, అది మీరే మీరే ఎన్టీఆర్, ఆ దేవుడు మీరే ఎన్టీఆర్. దారే దొరకని చీకటిలో తానే వెలుగై నిలిచావు, దిక్కులు దోసని సమయంలో తానే దిక్కై నడిచావు, యువతను నవతగ నిలిపావు. ధ్రువనేత మానవనేత, ఆ రామ చక్కని రాముడు మీలో ఉన్నాడు, ఆ చేయి చక్కని కృష్ణుడు నీలో గలిచాడు, ఎందరో ఇంకెందరో మీలో ఉన్నారు, అది మీరే మీరే ఎన్టీఆర్, ఆ దేవుడు మీరే ఎన్టీఆర్. అది ఎన్టీఆర్. ఓకే సార్. పేదాలంటే ప్రాణాలిచ్చే మా అన్న, పేదాలంటే ప్రాణమిచ్చే మా అన్న రావి, తన్ను మిన్న కన్న గొప్ప మనసున్న రావి, దానవీర సూరకర్ణ పరిటాల రావి, వెంకట పురములో పుట్టినవన్నాం, జన్మభూమికే వన్య తెచ్చినవన్నాం. పేదొల్ల కడుపుల్లో పండగ నీవు, ప్రజల కోసం కొలువు తీరినావు, మా ఇంటి ఇళ్లలో సూర్యుడు నీవు, మా కంటి కళ్ళల్లో చంద్రుడు నీవు, నాన్న మనసు వెచ్చగై అమ్మ కడుపు చల్లగై, కవు వెంకట పురములో పుట్టినవన్నాం, జన్మభూమికే వెన్న తెచ్చినవన్నాం. ఇది రవిది. రాజశేఖర రెడ్డి పల్లెలన్నీ ఏడుస్తున్నాయో, మా రాజన్నేడని దిక్కులన్నీ కన్నీళ్లు పెట్టాయా, పల్లెలన్నీ ఏడుస్తున్నాయో, మా రాజన్నేడని దిక్కులన్నీ ఎత్తుకుతున్నాయా. అన్నా నీవు మరుగున పడితివి మారన్ హోమం మళ్ళీ పుట్టే, అన్నా నీవు పైకి లేకుంటే పడిన శక్తులన్నీ పైకి లేస్తాయి, పులివెందుల పులి అని పేరయినవన్నో, మా గుండాల గుండెల్లో గుబులైనవన్నో, పల్లెలన్నీ ఏడుస్తున్నాయో మా రాజన్నేడని.
పై అవకాశం వాడు పడతా ఊర్లో జాతర కాబట్టి కొంచెం ఆడవాళ్ళు ఉన్నారు సార్ లేదంటే కొన్ని పాటలు పాడేవారే ఇక వేప చెట్టు గురించి చెప్పుకున్నాం కదా మనం చూడొచ్చు ఇలా ప్రతి ఇంటి దగ్గర ఒక వేప చెట్టు చాలా ఇలా నీట్ గా కట్టి అయితే ఉంది ఈ గ్రామానికి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న చెరువు దగ్గర నుంచి వాటర్ తీసుకొచ్చి ఇక్కడ అమ్మవారికి స్నానం చేయిస్తారు స్నానం చేయించిన తర్వాత ఆ సాయంత్రం ఈ ఊరంతా ఊరేగించి ఆ తర్వాత రోజు పొద్దున్నే మొక్కుబడులు అయితే చెల్లించుకుంటారు అదే రోజు సాయంత్రం అమ్మవారిని ఈ విధంగా ఊరంతా అయితే ఊరేగిస్తారు ఇక ఈ ఊరేగింపులో మొత్తం ఆ గ్రామ ప్రజలందరూ కూడా పాల్గొంటారు ఇక్కడ ఇక తర్వాతి రోజు ఇక్కడైతే అందరూ బాణాలు తీసుకెళ్తారు అమ్మవారికి అంటే బాణాలు అంటే ఏమిటి అంటే తెలంగాణలో మనం బోనాలు అని ఏ విధంగా అంటామో అలాగే గోదావరి జిల్లాలో అమ్మవారికి నైవేద్యం పెట్టడం అని ఏ విధంగా అంటామో ఇక్కడైతే వీరు బాణాలు అని అంటారంట మేము వెళ్ళేసరికి సాయంత్రం అయిపోవడంతో అమ్మవారిని అయితే మీకు చూపించలేకపోతున్నా ఎందుకంటే గుడి క్లోజ్ చేసింది ఇదండి ఇక చోళ సముద్రం గురించిన పూర్తి వీడియో అయితే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి సరిపోతుంది